విజయనగరం జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఉదయం ఎన్నికలు జరిగాయి. నాలుగు స్థానాలకు వైసీపీ తరపున నలుగురు టీడీపీ తరపున ఒకరు పోటీ చేశారు. వైసీపీ నుంచి నలుగురు గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. రాజ్యసభ ఎన్నికల్లో బోస్ విజయం పట్ల రామచంద్రపురం నియోజకవర్గ బీసీలు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రంలో రాజ్యసభకు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పీరి సుభాష్ చంద్రబోస్ విజయం సాధించడం పట్ల రామచంద్రపురం వైకాపా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ కాల్చండి తమ్ముడు ఇలా సామాజిక వర్గానికి అదేవిధంగా బీసీ వర్గాల నుంచి కూడా సుభాష్ చంద్రబోస్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేయడం చాలా అదృష్టం. మరి ఇటువంటి ఉన్నతమైనటువంటి పదవులకి అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల తరపు నుంచి వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. మరి వారిని వారి వెనువెంటే ఉండి వారు ఎన్ని కార్యక్రమాలు చేసినా మేము వారికి రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మరి సుమారు 200-300 రూపాయలు 300 కోట్ల రూపాయలు ఉన్నటువంటి వ్యక్తులు తప్ప అటువంటి పెద్దల సభలో అవకాశం రాదు. మన బీసీలైనటువంటి శెట్టిబడ్జ కులస్తులకి తొలిసారిగా రాజ్యసభకు పార్లమెంటుకు ఎన్నిక చేసినటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని మన జాతి అంతా కూడా శెట్టిబడ్జలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉండాలని ఈ రాష్ట్ర వ్యాప్తంగా శెట్టిబడ్జలందరికీ కూడా నేను మనవి చేసుకుంటూ ఇటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పదవ ఈ ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు కూడా ఎవరో ఇవ్వలేదని ఇదే తొలిసారిగా మన జాతి పార్లమెంట్లో అడుగుపెట్టడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు మన కులవత్త ఆయనకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. నమస్కారం.